ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే టాపిక్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళకి క్లాసులు చెప్తున్నా కదా, అదేవిధంగా నర్సింగ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అదే టాపిక్, ఫార్మాకోథెరపీటిక్స్. దాంట్లో వచ్చేసి డయాబెటిక్ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. డయాబెటిక్ మెల్టస్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏంటి, టైప్స్ ఏంటి, డయాగ్నోసిస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అనే డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఒక చిన్న లైక్ చేయండి. టాపిక్ అసలు డయాబెటీస్ అంటే చాలామందికి తెలిసింది ఏంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోవడం. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఏ విధంగా పెరుగుతుందని మాత్రం తెలియదు. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతాయి, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతాయి కరెక్టే, అది ఎలా అసలు డయాబెటిక్ రావడానికి రీజన్ ఏంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. డయాబెటిక్ అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎందుకు పెరుగుతుంది, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అనేది బాడీ పార్ట్స్కి అన్నిటికీ సప్లై చేయాలి. మన బాడీకి ఎనర్జీ వచ్చేది ఏంది, గ్లూకోజ్ వల్ల ఎనర్జీ వస్తుంది. అది బ్లడ్లోనే ఉండకుండా బాడీ పార్ట్స్కి అన్నిటికీ పాస్ చేయాలి, రిలీజ్ చేయాలి. అది చేయాలంటే ఏంటి అని అంటే దానికి ఒక ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ అది దాన్ని పుజ్ చేయాలి. ఇది ఒక చేసి మనకు గ్లూకోజ్, ఈ గ్లూకోజ్ని ఇన్సులిన్ ఈ విధంగా పుజ్ చేయాలి. ఇన్సులిన్ రావాలంటే ఏంది, ప్యాన్క్రియాసిస్. ప్యాన్క్రియాసిస్ అంటే మన క్లోమ గ్రంథి ఉంటుంది కదా, ప్యాన్క్రియాసిస్ గ్రంథి, వాటి నుంచి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని పుజ్ చేస్తే గ్లూకోజ్ అనేది బాడీ పార్ట్స్కి ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. అట్లా మీకు ఇక్కడ ఇమేజ్ రూపంలో వస్తుంటుంది చూడండి, అర్థమవుతుంది. అట్లా బాడీ పార్ట్స్కి అన్నిటికీ రిలీజ్ అయితే బాడీకి అనేది ఎనర్జీ వస్తుంది, బాడీ హెల్దీగా ఉంటుంది, ఎవరికైనా అల్లేజ్. అలా కాకుండా డయాబెటీస్ పేషెంట్కి ఏమవుతుందంటే బాడీలో ఉన్న గ్లూకోజ్ అనేది బాడీ పార్ట్స్కి అన్నిటికీ పోకుండా అక్కడే ఉండిపోతుంది. అక్కడ ఎందుకు ఉండిపోతుంది, ఇన్సులిన్ అనేది లెవెల్ తగ్గిపోవడం వల్ల, ఇన్సులిన్ వర్క్ తగ్గడం వల్ల, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఇన్సులిన్ కొంచెమే రిలీజ్ అయిందనుకో, గ్లూకోజ్ ఏమవుతుంది, కొంచెమే రిలీజ్ అవుతుంది, కొంచెమే పుజ్ చేస్తుంది, అది కొంచెమే రిలీజ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్లో గ్లూకోజ్ అనేది పేరుకపోయి అక్కడనే ఉండిపోతుంది. దానివల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. ఇది మెయిన్ రీజను. ఇన్సులిన్ అనే హార్మోన్ మోస్ట్ ఇంపార్టెంట్. అది దీంట్లో వచ్చేసి మనకు టైప్స్ ఉంటాయి, టైప్ 1 డయాబెటిక్స్, టైప్ 2 డయాబెటిక్స్, ప్రీ డయాబెటిక్, జెస్టినేషన్. జెస్టినేషన్ అంటే చూద్దాం, టైప్ 1 డయాబెటిక్స్. టైప్ 1 డయాబెటిక్స్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏంటి, ఆటోఇమ్యూన్ అంటే ఏంది, ఈ ప్యాన్క్రియాసిస్ నుంచి వచ్చే బీటా సెల్స్ అనేవి తగ్గిపోవడం. ఈ బీటా సెల్స్ అంటే ఏంది, ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది బాడీ పార్ట్స్కి బ్లడ్లో నుంచి బయటికి రిలీజ్ అయ్యే ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, డయాబెటీస్ అవుతుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. అంటే ఆ చిన్నపిల్లలు మోస్ట్లీ ఇన్సులిన్ కంపల్సరీ ఇంజెక్షన్ తీసుకుంటారు, ఒకసారి అబ్జర్వ్ చేసిరో లేదో. ఇది బిలో 10 ఇయర్స్ పిల్లలకి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు అయితే బిలో 20 ఇయర్స్ పిల్లలకి ఇంకా ఎక్కువగా అటాక్ అవుతుంది. ఇది కంపల్సరీ వాళ్ళని ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. బీటా సెల్స్ అనేవి డెడ్ అయిపోతాయి, తగ్గిపోతుంది అనమాట. దానివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి కంపల్సరీ కాబట్టి ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్యాబ్లెట్కి చాలా తక్కువ అనమాట. అదే టైప్ 2 డయాబెటీస్. ఇది కామన్గా 90% అందరికి వచ్చేది టైప్ 2 డయాబెటీస్. మన హైదరాబాద్ మహానగరము డయాబెటీస్ మహానగరం అనేసి డాక్టర్సే నిర్ధారించడం జరిగింది. ఇది కామన్గా అందరికి వస్తుంది ఈ డయాబెటిక్. ఈ డయాబెటిక్ వచ్చేసి మోస్ట్ కామన్ ఏంది అంటే 95% పీపుల్స్కి వస్తుంది. ఇన్సులిన్ రిలీజ్ కాకపోవడం వల్ల, ఇన్సులిన్ వర్కింగ్ అయితే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఇన్సులిన్ అనేది బ్లడ్లోనే ఉండిపోతుంది. బ్లడ్లోనే ఉండిపోయి ఏమవుతుంది, అంత పేరుకపోయి బాడీకి కావాల్సిన సప్లై ఇవ్వకపోవడం వల్ల అది వచ్చేసి బ్లడ్ నుంచి అది బయటికి వెళ్ళాలి కదా గ్లూకోజ్, అది ఏమవుతాయి, యూరిన్ ఊకే పాస్ చేస్తారు వాళ్ళు. యూరిన్ పాస్ చేస్తే ఎందుకంటే అది వచ్చేసి కిడ్నీలో వస్తాయి, కిడ్నీకి ప్రెజర్ ఎక్కువవుతుంది. కిడ్నీకి ప్రెజర్ ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం అలాంటివి అవుతాయి. అట్లాంటివి వస్తాయి. జెస్టేషన్ అంటే ఇది ప్రెగ్నెన్సీలో వస్తుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి 3rd 4th మంత్ నుంచి కొందరికి స్టార్ట్ అవుతుంటే అది ప్రెగ్నెన్సీలోనే ఉంటే ప్రెగ్నెన్సీలోనే పోతుంది, తర్వాత ఉండదు. తర్వాత ఒక 5-10% ఉంటుంది, చాలా తక్కువ ఉండదు, వెళ్ళిపోతుంది. అదేంటంటే అది గైనిక్ డాక్టర్తోనే మనము సజెషన్ తీసుకొని అది దానికి ట్యాబ్లెటా ఇంజెక్షనా ఏదా అనేసి డాక్టర్ సజెషన్ చేస్తారు. లేదా అంటే స్టార్టింగ్లో స్టేజ్ ఉందంటే డైట్ ద్వారా ఎక్సర్సైజెస్ ద్వారా క్యూర్ చేస్తారు. ఆ విధంగా ఉంటుంది ప్రీ డయాబెటిక్.
ప్రీ డయాబెటిక్ అంటే స్టార్ట్ అవుతుంటుంది అనమాట, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటుంది. ప్రీ డయాబెటిక్ జంక్ ఫుడ్ వల్ల, ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల, ఫ్యాట్ పేరుకపోవడం వల్ల ఏమవుతుందంటే సిగ్నల్స్ చూపిస్తుంది రావడానికి రెడీగా ఉంది జోడు అనేసి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ప్రీ డయాబెటిక్ ఉన్నప్పుడు అసలు ట్యాబ్లెట్స్ ఏం వాడద్దు, నార్మల్గానే క్యూర్ చేయాలి. రికమెండ్ చేసిన డైట్, డాక్టర్ రికమెండ్ చేసిన ఎక్సర్సైజెస్ చేస్తే అదనేది క్యూర్ అయిపోతుంది. అది టైప్స్ వచ్చేసి మనకు సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డయాబెటిక్ సింప్టమ్స్. సాధారణంగా అందరికీ తెలిసిందే డయాబెటిక్ సింప్టమ్స్ అంటే వీక్గా ఉండడము, యూరిన్ అసమానం రావడము, మజిల్ స్ట్రెంత్ తగ్గిపోవడము, ఆకలి ఎక్కువగా వేయడము, వెయిట్ లాస్ అయిపోవడము, షన్స్ రావడము, వెజినల్ డ్రైనెస్ అయిపోవడము, స్కిన్ డ్రై అయిపోతుంది, కాళ్ళక్కడ డ్రై అయిపోతుంది. ఇక్కడ ఇమేజెస్ వస్తే చూడండి, కాళ్ళని డ్రై అయిపోతుంది, పొడిబారిపోతాయి. ఆ విధంగా వీళ్ళు సెక్సువల్గా తగ్గిపోతారు అన్నమాట. నెక్స్ట్ బ్లర్ విజన్, వీళ్ళకు కంటి చూపు తగ్గుతుంది, ఎక్స్ట్రీమ్ ఫ్యాట్, ఫ్రీక్వెంట్లీ యూరిన్ రావడము, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, దుర్ద ఇచ్చింగ్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి కదా అలా రావడము, వీళ్ళకి అస్తమానం ఆకలి వేయడము, ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు ఎలాంటి టైప్ ఆఫ్ డయాగ్నోసిస్, ఏం బ్లడ్ టెస్టే బెస్ట్. బ్లడ్ టెస్టే బెటర్ ఏంటంటే బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ వీళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. అది ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ట్రీట్మెంట్ వచ్చేసి ఫార్మకాలజికల్గా ఉంటుంది, నాన్ ఫార్మకాలజికల్గా ఉంటుంది. ఫార్మకాలజికల్గా అంటే డ్రగ్స్ వాడడం కంటిన్యూగా, ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది, షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది, ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్, ఇన్సులిన్స్ ఉంటాయి కదా అండి, ఇంజెక్షన్స్ ర్యాపిడ్గా యాక్షన్ చూపించడం, షార్ట్గా ఇంటర్మీడియట్గా ఇన్సులిన్ యాక్షన్ చూపించడం, అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ చూపించడం, ఇప్పుడు ప్రీమిక్స్డ్ ఇన్సులిన్స్ వస్తున్నాయి అవి, ఇట్లాంటివి చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి కార్బోజు, మెటాఫామిను, అల్గీ, అలోగ్లిటిప్టిన్ ట్యాబ్లెట్స్, ఇవి మెటాఫామిను, కార్బోజు, అలోగ్లిటిప్టిను, సెమాగ్లూటిడిను, సెమాగ్లూటిడిన్ ట్యాబ్లెట్స్, నెక్స్ట్ పియోగ్లిటాజోను, ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు డయాబెటిక్ పేషెంట్స్. నెక్స్ట్ నాన్ ఫార్మకాలజికల్గా ట్రీట్మెంట్ ఏంటంటే వీళ్ళు మొత్తంగా ఎట్లాంటి ఫుడ్, ఫ్యాటు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్డు, ఫ్యాట్ ఫుడ్డు మొత్తము తగ్గించేసేయాలి. అసలు తీసుకోనే వద్దు, తగ్గించడేంది తీసుకోనే వద్దు. ఈ డైలీ ఎక్కువగా ఫ్రూట్స్, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసరి డైలీ వచ్చేసి ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ చేయాలి. ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు స్మాల్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ తినాలి, ఎక్కువగా తినొద్దు. ఒకేసారి వాళ్ళకి ఆకలి వేస్తుంది, బాగా ఆకలి వేస్తుంది, బట్ ఒకేసారి అనేసి తినొద్దు. ఎందుకంటే ఫంక్షన్ వాటి మీద ప్రెజర్ ఎక్కువయ్యి, వర్కింగ్ ఎక్కువయ్యి, అది అనేది ఎక్కువ వర్క్ లోడ్ అయిపోతుంది. చూడండి వర్క్ లోడ్ అయిపోతే ఏమవుతుంది, మనకు హెడేక్ వస్తుంటుంది కదా, సేమ్ దానికి కూడా అదే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పోర్షన్ పోర్షన్గా తినాలి, కొంచెం కొంచెం. ఆకలి ఎక్కువ వేస్తుందంటే ఒక కొంచెం ఫస్ట్ తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్, వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తినాలి. అట్లా తినాలి, ఆకలి వేస్తుంది కదా అనేసి తినేయద్దు ఒకేసారి. ఆ విధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళు మార్నింగ్ నైట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైటు డిన్నర్కి చపాతి కానీ రొట్టె కానీ ఇలాంటివే ప్రిఫర్ చేయాలి. ఒక ఆఫ్టర్నూన్ ఒక్కటే లంచ్ తీసుకోవాలి, అది కూడా క్వాంటిటీ. డాక్టర్ రికమెండ్ చేస్తారు, మీ డయాబెటిక్ మీరు రెగ్యులర్గా ఎక్కువ వెళ్ళే డాక్టర్ ఉంటాడు కదా, రెగ్యులర్గా వెళ్ళే డాక్టరు మీకు రికమెండ్ చేస్తారు ఇంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తినాలి, ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, ఇలాంటి టైప్ ఆఫ్ డైట్ మెయింటైన్ చేయాలి, ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి అనేసి డాక్టర్ మీకు రికమెండ్ చేస్తారు. అలాంటి టైప్ ఆఫ్ ఫుడ్డే మీరు తీసుకోవాల్సి ఉంటుంది, అవే మీరు పాటించాల్సి ఉంటుంది. ఎవరు వాళ్ళు చెప్పారు కదా అవే తీసుకోవాలి, ఇవే తీసుకోవాలి అనేసి ఏముండదు. డాక్టర్ రికమెండ్ చేసినవి తీసుకోవాలి, లేదు అట్లది లేదు. మీరు కొంత వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళు, ఓల్డ్ గ్రెయిన్స్, అదే మొలకెత్తిన విత్తనాలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవి తినాలి, సలాడ్స్ తినాలి, ఆఫ్టర్నూన్ లంచ్ క్వాంటిటీ తక్కువ తినాలి, కర్రీస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, నైటు రొట్టెలు జొన్న రొట్టె ఉంటుంది, సజ్జ రొట్టె ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ రొట్టెలు ఉంటాయి, చపాతి అవి ఏవి లేని వాళ్ళు చపాతి, అలా నైట్ పూట తీసుకోవాలి.
ఈవినింగ్ కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంటే ఈవినింగ్ కూడా ఏదో ఒకటి స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని తినాల్సి ఉంటుంది. షుగర్ని పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. పెద్దగా భయపడాల్సింది ఏం లేదండి, డయాబెటిక్ ఇప్పుడు నార్మల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు డైట్ మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, అంతే. అదో పెద్ద రోగం అనేసి ఫీల్ అవుతుంది. దాని నుంచే ఎక్కువగా ఇది ఎక్కువగా టెన్షన్స్ నుంచి ఎక్కువగా ఒత్తిడికి లోనైనప్పుడు, ఎక్కువ ఓవర్ వెయిట్ అయినప్పుడు, ఓవర్ వెయిట్ అయితే ఏమవుతుంది, ఫ్యాట్ ఎక్కువైపోతుంది. ఫ్యాట్ ఎక్కువైపోయినప్పుడు మనకు గ్లూకోజ్ అనేది అది దాని వర్క్ అనేది తగ్గిపోతుంది. ఫ్యాట్ ఎక్కువైపోతుంది కదా, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోతుంది అప్పుడు. ఇంకొకటి వాకింగ్, ఎందుకు కొంతమంది వెయిట్ లాస్ ఉంటుంది, తక్కువగా వెయిట్ ఉంటారు, తక్కువ వెయిట్ వెయిట్ లాస్ అవుతారు కదా షుగర్ పేషెంట్లు, బక్కగా ఉన్న వాళ్ళు వాకింగ్ చేయడం ఎందుకు, ఆల్రెడీ బక్కనే ఉంది కదా అని అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఎక్కడెక్కడ బాడీలో ఫ్యాట్ అనేది పేరుకుపోయి ఉంటుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళు కంపల్సరీ వాకింగ్ చేయాలి. అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అన్న వాకింగ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. కంపల్సరీ వాకింగ్ బక్కగానే ఉన్నా కదా, ఇంట్లో పని చేస్తున్నా కదా, ఇంట్లో పనితో అలసట అవుతుంది అనేసి వాళ్ళు ఫీల్ అవ్వద్దు. కంపల్సరీ వాకింగ్ అనేది చెయ్యాలి. అది షుగర్కి మెయిన్ రీజన్ ఏంటంటే జంక్ ఫుడ్ తినడము, హెవీగా తినడము, ఒకేసారి తినేసేయడము, ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఎక్కువ, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడము, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ షుగర్ అనేది డయాబెటిక్ అనేది అటాక్ అవుతుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవద్దు, లిమిట్లో తీసుకోవాలి, స్మోకింగ్ అసలే చేయొద్దు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే షుగర్ అనేది మీ దరికే చేరదు, ఆ డయాబెటిక్ అనేది మీ ఇంటికే రాదు. చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి, అవి ఉన్నా కూడా దాంట్లో నార్మల్గా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. ఎంతమంది లేరు ఇంటింటికి ఉన్నారు, చాలామంది ఉన్నారు కాబట్టి అదో పెద్దగా భయపడాల్సిన వ్యాధి అయితే కాదు, టెన్షన్ పడాల్సిన జబ్బు అసలే కాదు. ఈజీగా హోమ్ రెమెడీస్తోనే తక్కువ అయిపోతుంది. ఇంతకుముందు కంటే అవైలబుల్ లేకుండే కాబట్టి ఇబ్బంది ఉండేది, ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి డయాబెటిక్స్, డయాబెటిక్ గురించి, డయాబెటిక్ అంటే ఏంటి, ట్రీట్మెంట్ ఏంది, డయాగ్నోసిస్ ఏంది, సింప్టమ్స్ ఏంది, టైప్స్ ఏంది అన్నీ చూసుకున్నాం కదా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు అర్థం కావడం కోసమే సింపుల్గా ఈజీగా చెప్పిన. ఇంగ్లీష్లో చెప్తే అందరికీ ఇంగ్లీష్లో చెప్తున్నారు అనేసి అంటున్నారు. మీకు నోట్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే రాసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఒక చిన్న లైక్.